హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. బిగ్ బాస్ సంబంధించి ఇప్పటివరకు చాలా వరకు చాలా రకాలైనటువంటి లిస్టులు బయటకు వచ్చాయి. చాలామంది లిస్టులో వాళ్ళు ఉన్నారు, లిస్టులో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు కన్ఫామ్గా వస్తున్నారు, వాళ్ళు కన్ఫామ్గా వస్తున్నారు, వీళ్ళు ఇంత తీసుకున్నారు, వాళ్ళు ఇంత తీసుకున్నారని ఎన్నో రకరకాలైనటువంటి గాసిప్తో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియోలు పెట్టారు. బట్ నిన్నటితో సెప్టెంబర్ 1 వీటన్నిటికీ క్లోజ్ పడింది. అంటే ఎస్టర్డే గ్రాండ్ లాంచ్గా మన బిగ్ బాస్ అయితే 14 కంటెస్టెంట్స్ని ఎవరైతే తీసుకోబోతున్నారో వాళ్ళందరినీ సగౌరవంగా అయితే ఆహ్వానించారు హౌస్లోకి. ఈ 14 కంటెస్టెంట్స్కి సంబంధించి ఒక పూర్తి విశ్లేషణ అండ్ ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ నేనైతే చేయడం జరిగింది. మీకు కావాలనుకుంటే ఆ రివ్యూ వీడియోని వెంటనే మన ఛానల్లోకి వెళ్ళైతే చూడండి. మీకు మరీ అంత కష్టం అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను, వెళ్ళండి తప్పకుండా. అయితే అక్కడ వరకు ఓకే, బట్ వీళ్ళ రెమ్యునరేషన్ ఎంత అనే దగ్గర అందరూ ఒక డౌట్ పడుతున్నారు. బేసిక్గా బిగ్ బాస్లో అంటే బిగ్ బాస్లో అంత ఉంటుంది, బిగ్ బాస్లో ఇంత ఉంటుంది, అంత లక్షలు సంపాదించారు ఇంత అని అనుకుంటారు కదా. బట్ యాజ్ ఇట్ ఈస్గా ఎంత వస్తుంది అనేది ఎవరికి ఒక అవగాహన లేదు. బట్ మీకు అవగాహన అందించడం కోసం ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఖచ్చితంగా వాళ్ళ రెమ్యునరేషన్ వీక్కి ఎంత అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు తీసుకుంటున్న రెమ్యునరేషన్ యాజ్ పర్ వీక్ వైజ్గా అయితే ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా వీడియో అస్సలు స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీరు మర్చిపోతారు, ఖచ్చితంగా ఇంకొకసారి మీకు గుర్తుండే అవకాశం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఏదైతే రివ్యూ ఉందో దానికి ఇంకొంచెం విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ ఎపిసోడ్కి 2 ముక్కలు చెప్పేస్తా. ఎస్టర్డే చూసిన ఆ ఎపిసోడ్ నాకైతే అంత గేమ్ ఎక్కలేదు. బేసిక్గా ఎందుకంటే వాళ్ళందరూ ఫేడ్అవుట్ ఉన్న పర్సన్స్ కదా, అంత మరీ జనాల్లో బాగా ఫేమ్ ఉన్న వ్యక్తులు కాదు. ఏదో లైట్గా తెలిసిన వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అప్పటికీ నాకు తెలిసి ఇదివరకు కొంతమంది ఎవరైతే లిస్ట్ వైజు ఇంత వీళ్ళు రాబోతున్నారు అట్లా అని ఏదైతే గాసిప్ లిస్ట్స్ ఉన్నాయో అవే బెటర్ అనిపించింది నాకు. బట్ తీరా చూస్తే వీళ్ళందరూ అసలు ఎందుకు తీసుకున్నారో వీళ్ళు అనిపించింది. స్టార్టింగ్లో మనం చూస్తే బిగ్ బాస్ 1 సీజన్ అప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వెల్ నోన్ యాక్టర్స్ని అందరిని తీసుకున్నారు. ఇప్పుడు కూడా వెల్ నోన్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు బిగ్ బాస్కి రానంటున్నారా, ఇంట్రెస్ట్ చూపించలేదా, లేదంటే వీళ్ళే వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎక్కువ అడుగుతున్నారని స్కిప్ చేస్తున్నారో తెలియలేదు. కానీ మొత్తానికి అయితే వాళ్ళందరినీ దూరం పెట్టారు. చాలామంది ఉన్నారు, లైక్ ఈ మధ్యకాలంలో కుమారి అంటే అన్నారు చాలామంది, చాలామంది వేణుస్వామి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళందరినీ కాదని వీళ్ళని ఎందుకు తీసుకున్నారనేది నాకైతే అర్థం కాలేదు. బట్ వాళ్ళు ఏం చూసి ఎలా గేమ్ ప్లాన్ చేస్తే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మనం ఆదాయాలు సంపాదిస్తారని బిగ్ బాస్ యాజమాన్యం అనుకుందో లేదో మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే అంతా ఫ్లాట్గా అనిపించింది. ఓకే చూద్దాం నెక్స్ట్. అంతా కూడా ఏదో కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అంటే నో క్యాప్టర్ అంట, నో రేషన్ అంట, నో లిమిటెడ్ ప్రైజ్ మనీ అంట, ఈ కైండ్ ఆఫ్ అన్ని కొత్త ఇంట్రడ్యూస్ చేసి ఏమన్నా గేమ్ని బాగా చూపెట్టే విధానంలో వీళ్ళందరూ ఎలివేట్ అవుతారేమో, బిగ్ బాస్ లేస్తుందేమో లాస్ట్ సీజన్ కంటే, చూద్దాం. రైట్, ఫస్ట్ అయితే 14 కంటెస్టెంట్స్కి తాలూకు పూర్తి రెమ్యునరేషన్ డీటెయిల్స్ అయితే అందించబోయే ముందు ఇదివరకు మాట్లాడుకున్నాం, బట్ మీకు ఖచ్చితంగా ఈ ప్రోమో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది చూశాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే మనం ఎస్మి గౌడ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ అమ్మాయి సీరియల్ యాక్ట్రెస్, చాలా వరకు వెల్ నోన్ పర్సనాలిటీయే. బట్ ఈవిడ ఓకే ఈ గేమ్ షోస్లో లేకపోతే ఏదన్నా టీవీ షోస్లోనూ వాటిలో వీటిలో కనపడుతూ ఉంది కాబట్టి కొంచెం గార్జియస్గా ఉంది కాబట్టి గ్లామర్ ఆ షోకి కావాలి కాబట్టి ఈ అమ్మాయిని తీసుకున్నారో లేదు వాట్ ఎవర్. చాలామంది సీరియల్ యాక్ట్రెస్ ఈ అమ్మాయితో కంపేర్ చేస్తే వెల్ నోన్గా ఉన్నారు, బట్ వాళ్ళని ఎందుకు తీసుకోలేదు తెలియదు. బట్ ఓకే, అయితే ఈ అమ్మాయికి 2.2 lakh టు 2.5 lakh అంటే 2.5 లక్ష వరకు ఉంది ఈ అమ్మాయికి డిమాండ్. సో అందుకు వారానికి బిగ్ బాస్ యాజమాన్యం ఈవిడికి ఈ అమౌంట్ చెల్లించేందుకు నిర్ణయించుకున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పక్కాగా యాజ్ ఇట్ ఈస్గా ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ చెప్పలేం, బట్ ఎగ్జాక్ట్గా మోస్ట్లీ నియర్ టు ఈ అమౌంట్ ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ నిఖిల్ది చూద్దాం. రైట్, సో నిఖిల్ మీ అందరికీ తెలుసుగా ఈ అబ్బాయి, సారీ ఇతను కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. అక్కడ బుల్లితెరలో అక్కడ కూడా సీరియల్స్ బాగా ఫేమస్ కాబట్టి అక్కడ సీరియల్లో ఆర్టిస్ట్గా ట్రై చేస్తూ మన వాళ్ళు మెయిన్గా తెలుగు ఆర్టిస్టుల కంటే కూడా కన్నడ యాక్టర్స్ని వాళ్ళని ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇక్కడ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తుంటారు కాబట్టి ఈ సీరియల్ వల్ల ఎవరైతే చేస్తుంటారు కాబట్టి ఇతన్ని మన తెలుగులో చాలా వరకు సీరియల్స్లో తీసుకోవడం జరిగింది. ఇతను మంచి పర్ఫార్మర్ అని చెప్పచ్చు, బేసిక్గా చాలా వరకు బాగానే చేస్తాడు. సో చాలా
తెలుగు పీపుల్ అందరికీ కూడా కొంచెం వెల్ నోన్గా తెలిసిన వ్యక్తే. అయితే ఇతని రెమ్యునరేషన్ ఎంత అంటే 2.3 lakh టు 2.7 lakh. అదేంటి భయ్యా మధ్యలో 40,000 డిఫరెన్స్ పెట్టామంటే, అప్రాక్స్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మినిమం టు మినిమం ఈ అమౌంట్ ఇవ్వబోతారనమాట. నెక్స్ట్ అభినయ్ గురించి చూద్దాం ఒకసారి. సో ఇతను రైట్, ఇతను అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న వ్యక్తి. చాలా చాకచక్యంగా ఇతన్ని ఎందుకు తీసుకొచ్చారని నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి ప్రమోషనల్ వేలో వీళ్ళు ట్రై చేసి తీసుకొచ్చారని అయితే నాకు డౌట్ వచ్చింది. దీనికి సంబంధించి ఒక విశ్లేషణ కింద వీడియోలో అయితే ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. అయితే ఇతను మనకు పరిచయస్తుడు పెద్దగా సినిమాల ద్వారా కాకపోయినప్పటికీ, అయితే ఇక్కడ మెయిన్గా ఇతను పెళ్లి చూపుల సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ లాగా కనపడతాడు మనకు. సో ఇతని రెమ్యునరేషన్ ఎంత అంటే 1.5 to 1.8 lakh మాత్రమే. అంటే ఎందుకు తక్కువ అంటే, ఇంకా తక్కువ వాళ్ళు ఉన్నారు బెటర్ పోలిస్తే ఇతను. అంటే ఇతనికి ఎందుకు అంటే అంత వెల్ నోన్ పర్సనాలిటీ కాదు, బయట వీళ్ళ సంపాదన ఇవన్నీ అనలైజ్ చేసుకుంటారు. అబ్బా ఇతని వల్ల ఎంత రేటింగ్ ఉంది, ఇతని వల్ల ఎంత కంటెంట్ జనరేట్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో అనేది కూడా బేస్ అయి ఉంటుంది. అయితే తర్వాత ఏంటి భయ్యా రెమ్యునరేషన్ పెంచరా, ఒకవేళ మనోడు నియర్ బై వస్తే లేదు వన్స్ ఒకసారి ఫిక్స్ చేశాక ఇంకంతే. సో ఇతని రెమ్యునరేషన్ అంతే 1.5 to 1.8 lakh. ఐ థింక్ ఓకే 1.8 వరకు ఇవ్వచ్చు ఈయనకి. నెక్స్ట్ ప్రేరణ. సో ఈ అమ్మాయి అనమాట, ఈ అమ్మాయికి రష్మిక మందన చాలా క్లోజ్ ఫ్రెండ్ అనేటికైతే ఈ అమ్మాయి ఇంట్రోలో చెప్పింది. ఓకే చూస్తున్నంతసేపు నాకు కూడా నిజంగా అనిపించింది. బేసిక్గా ఈ అమ్మాయి ఆ చాకచక్యంగా చాలా చలాకీగా మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం ఇలా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎప్పుడైతే ముచ్చులాగా కామ్గా అట్లా డీసెంట్గా కనపడతారో వాళ్ళు చాలా డేంజరు. వీళ్ళు వాళ్ళు స్ట్రాంగే, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళని మించిన స్ట్రాంగ్ వీళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బోలాతనం ఎప్పుడైతే ఉంటుందో, మనం ఎప్పుడైతే ఫ్రీగా అందరితో కలివిడిగా మాట్లాడుకునే ఈ ఏదైతే ఉంటుందో, సో ఆ యాటిట్యూడ్ వల్ల ఆ బిహేవియర్ వల్ల వాళ్ళకి ఒక స్ట్రాంగ్ ఇన్బిల్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళని తట్టుకొని నిలబడ్డం చాలా చాలా కష్టం. సో ఈ అమ్మాయి ఖచ్చితంగా బిగ్ బాస్లో ఈ సీజన్ 8లో మాత్రం ది బెస్ట్ కంటెస్టెంట్ అవుతుంది, ది బెస్ట్ టఫ్ పర్ఫార్మర్ అవుతుంది. ఈ అమ్మాయి నిజంగా కూడా ఈ అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నాకు ఓకే చూసినసేపు ఒక ఏదో గుడ్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఇక్కడ కూడా కల్మషం లేకుండా మాట్లాడుతుందేమో అని అయితే నా అభిప్రాయం. మీదేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ అమ్మాయికి ఎంత రెమ్యునరేషన్ అంటే 1.8 to 2 lakh రూపీస్ వరకు ఈ అమ్మాయి వీక్లీ రెమ్యునరేషన్ అయితే ఫిక్స్ చేయబడింది అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఆదిత్య హోమ్. రైట్, ఆదిత్య హోమ్ గారు మనందరికీ సుప్రజిత్రే అందరికీ తెలుసు. ఎలా అంటే లాహిర్ లాహిర్ సినిమా అవ్వచ్చు, ఐ లవ్ యూ ఏదైతే నరేష్ గారితో కామెడీ ఫిలిం ఉంది కదా, అందులో నరేష్ గారు ఉంటారు, అల్లరి నరేష్ గారు ఉంటారు, ఈయన ఉంటారు. సో నాకు ఆ సినిమా అయితే పిచ్చ పిచ్చగా ఇష్టం. ఈయన నాకు గుర్తుండడానికి కారణమే ఆ సినిమా. అయితే ఈయన చాలా వరకు మన ఈ టెలివిజన్ ఫీల్డ్కి ఈ మధ్యకాలంలో దూరంగా ఉన్నాడు, బట్ మళ్ళీ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే నాకు అనిపించింది రీసెంట్ టైంలో ఇతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఇతను మళ్ళీ కొంచెం ఫేమ్లోకి వచ్చాడు, మళ్ళీ గుర్తింపుకి వచ్చాడు. ఎలాగా సేమ్ మన శివాజీ గారు లాగా, శివాజీ గారు కూడా అంతే. సేమ్ ఎందుకు అంత నోటీస్ చేశారు బిగ్ బాస్ అంటే, ఆయన కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూ కాకుండా ఇంకొక ఇంటర్వ్యూ ట్రోల్ అవుతూ లేకపోతే ఫేమ్ అవుతూ కొంచెం కాంట్రవర్సీలుగా మాట్లాడుతూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి మళ్ళీ జనాల నోట్లో ఆయన శివాజీ గారు అనే ఆ పదాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేలా చేసుకున్నారు. అలా చేయడం వల్ల బిగ్ బాస్కి ఏంటి, ఒకటే ఫోకస్, ఎవరి మీద ఫోకస్ ఉందో వాళ్ళని మాత్రం నోటీస్ చేస్తే బిగ్ బాస్ వాళ్ళని తీసుకొస్తుంటుంది. ఇక్కడ కూడా సేమ్, అలాగే ఇతను రీసెంట్ టైంలో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఇతను ఒక సోషల్ యాక్టివిస్ట్ అని కూడా తెలుస్తుంది. అయితే ఇతనికి రెమ్యునరేషన్ ఎంత అంటే తక్కువే, 1.5 to 2 lakh వరకు ఉంటుంది. ఎందుకు అంటే అంత తక్కువ, ఐ థింక్ వెల్ నోన్ పర్సనాలిటీయే బట్ ఫేమ్లో లేడు కదా, డీ ఫేమ్ అయ్యాడు కాబట్టి కొంచెం తక్కువే ఇస్తారు. అయితే నెక్స్ట్ 6th కంటెస్టెంట్ సోనియా ఆకుల. రైట్, సో ఈ అమ్మాయి గురించి పెద్దగా నాకు తెలీదు, బట్ ఈ అమ్మాయి ఎస్టర్డే ఈ అమ్మాయి మీద అటెన్షన్ గ్రాబ్ అయ్యేలాగా ఒక వీడియో వచ్చింది, ఒక బైట్. అది మన ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ నుంచి వచ్చింది. ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఆయన అయితే ఆ వీడియో పంపించడం జరిగింది. నిజంగా అప్పుడు ఈ అమ్మాయి మీద కొంచెం ఫోకస్ పెరిగింది మనకి. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోంది అంటే కనుక 1.4 lakh అనమాట, చాలా చాలా తక్కువ. బట్ ఓకే, దీనివల్ల ఫేమ్ అయితే బయటకు వెళ్ళిన తర్వాత చాలా చాలా అంటే ఐ మీన్ ఉంటాయి కాబట్టి దానికి తాలూకు అడ్వాంటేజెస్ మొదలకు ఉంటాయి. నెక్స్ట్ బెజవాడ బేబక్క. బెజవాడ బేబక్క, రైట్, నిజంగా బెజవాడ బేబక్క కేకక్క నిజంగా. ఎందుకంటే నేను చూసినప్పుడు ఏవీలో నాకు
చాలా ఫన్నీగా అనిపించింది చేస్తున్నాం సేపు. కాకపోతే ఎక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ పెరిగింది అనైతే అనిపించింది. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే బెటర్, మీరు మంచి కంటెస్టెంట్గా నిలబడతారు, స్ట్రాంగ్గా ఉంటారు. అయితే బెజవాడ బేబక్కకి ఎంత నెమ్యునరేషన్ అంటే 1.75 lakh అనమాట. ఎందుకు అలా ఫిక్స్ చేశారు మధ్యలో, నువ్వే ఫిక్స్ చేసావు అనుకుంటే కాదమ్మా, ఇది ఖచ్చితంగా బిగ్ బాస్కి సంబంధించిన రెమ్యునరేషన్. 1.75 lakh తక్కువే కదా అనుకుంటారేమో, కానీ 1.75 lakh అనేది మన ఇమాజినేషన్కి అది అలా కనపడుతుందేమో, కానీ వాళ్ళు న్యాయపరమైన వేతనమే అనేది నా అభిప్రాయం. వాళ్ళు అలా ఫిక్స్ చేయడం కానీ దాని వెనకాల రీజన్స్ మనకంటే స్ట్రాంగ్గా ఉంటాయి. అన్నీ అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు, ఎవరికెవరికి ఎంత ఇవ్వచ్చు, వీళ్ళకి ఎంత ఇస్తున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఫీల్ అవ్వరు కదా, ఇలాంటివన్నీ ఆలోచించుకొని వాళ్ళతో డిస్కస్ చేసి అగ్రిమెంట్ మీద సంతకం చేసుకునేటప్పుడే వాళ్ళు చెప్పేసి ఉంటారు మీరు ఇంత రిమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు మనకేంటి అబ్లేషన్ మళ్ళీ అయితే. సో ఇది ఆవిడకి ఆ రిమ్యూనరేషన్ అనమాట. ఆవిడ పెద్ద ఏం మనకు వెల్ నోన్ పర్సన్ అంటే ఏం కాదు, కాకపోతే ఓకే కొంతమందికి యూట్యూబ్ ద్వారా కొంత బాగా తెలుసు అనమాట. సో అది ఆవిడ రిమ్యూనరేషన్ 1.75 lakh. నెక్స్ట్ శేఖర్ భాష. శేఖర్ భాష గురించి మాట్లాడాలంటే నిజంగా కూడా ఎనర్జీ వస్తుంది. బేసిక్గా శేఖర్ భాష గురించి నేను పెద్దగా చెప్పకూడదు అనుకున్న చెప్పాల్సిన సిచ్యువేషన్, ఎందుకంటే శేఖర్ భాష ఫైట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఈ కాంట్రవర్సీకి సంబంధించి అది నాకు చాలా బాగా అనిపించింది. బేసిక్గా మగవారికి ఎప్పుడు కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే ఉంటారు బేసిక్గా, ఎందుకంటే అమ్మాయి విషయం అవ్వచ్చు, ఉమెన్ రిలేటెడ్ అవ్వచ్చు, ఒక అబద్ధత భావంతో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి శేఖర్ భాష లాంటి వ్యక్తులు వచ్చి మగవారికి సపోర్టెడ్గా నిలబడుతుంటారో, సో కొంచెం ధైర్యం వస్తుంటుంది. నేను అప్పుడు దాకా బిగ్ బాస్ చూసినప్పుడు ఓకే అనిపించింది నాకు, బట్ శేఖర్ భాష ఎంట్రీ చూశాక మాత్రం నాకు ఎందుకో ఒక ఊపు అయితే వచ్చింది. ఆ ఊపు కారణం శేఖర్ భాష కాబట్టి నిజంగా ఈ నిలబడితే మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. మీరు గమనించలేదు టాస్క్ ఎంత చక్కగా ఆడాడు తెలుసా, నానిగారు కంటెస్ట్ చేసిన ఆ టాస్క్లో చాలా చక్కగా ఆడాడు, నాకైతే బాగా అనిపించింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షనే ఫాలో అవుతూ అంత నీట్గా ఆడాడు గేమ్ని, విన్ అయ్యాడు కూడా. సో శేఖర్ భాషకి ఎంత, 1.8 lakh. ఎస్, 1.8 lakh అయితే నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అతను ఆర్జే అండ్ విజయ్ కాకపోతే రేడియో జాకీగా ఉన్నప్పటికీ పెద్దగా సంపాదన ఏమి ఉండదు కదా, కాకపోతే ఫేమ్లోకి వచ్చాడు కాబట్టి కొంచెం గౌరవ వేతనంగా ఆ అమౌంట్ అయితే ఇచ్చారని అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ కిరాక్ సీత బేబీ రైట్. కిరాక్ సీత ఈ అమ్మాయిని చాలామంది చాలా వరకు ఈ 7 Hotsలో చేస్తున్నప్పుడు ట్రోల్స్ చేయడం లేకపోతే అదొక బూత్ ప్రపంచంలాగా చూస్తూ వచ్చారు. కాకపోతే పాప మా అమ్మాయికి ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఎలాగైనా ఒక ఫేమ్ తెచ్చుకోవడం కోసం కష్టపడి అవి ఇష్టం లేకపోయినా మనసుకి కొంచెం ఎంతో అడ్జస్ట్ అయ్యి ఆ వీడియోస్ చేస్తూ కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నప్పటికీ అవన్నీ ట్రై చేస్తూ బేబీ లాంటి ఒక బ్లాక్ బాస్టర్ సినిమాలో ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వల్లే స్టోరీ ఎటు వెళ్ళాల్సిందో ఎటు వెళ్ళింది. సో అయితే అంత కీ రోల్ ప్లే చేసింది, దాని తర్వాత అమ్మాయికి మంచి మంచి అప్లాజెస్ వచ్చి మంచి మంచి గౌరవం కూడా దక్కింది. ఎట్ ద సేమ్ టైం బిగ్ బాస్ వరకు కూడా వచ్చేసింది. అయితే ఈ అమ్మాయి రిమ్యునరేషన్ ఎంత అంటే 1.5 lakh. ఎస్, 1.5 lakh. ఒక బేబీ మినహా అమ్మాయికి ఏం పెద్దగా లేవు కదా, సినిమాలు ఏం లేవు, పెద్ద ఫేమ్ ఏం కాదు. కాకపోతే ఓకే తీసుకోవాలి కాబట్టి తను మంచిగా ఆడుతుందనేమో తీసుకున్నారు. తను చెప్పిన దాని ప్రకారం అమ్మాయి కొంచెం కేరింగ్ అంట, సెన్సిటివ్ అంట, లైక్ ఓకే తన గురించి తన ఇంట్రొడక్షన్ మాత్రం బాగా నేర్చుకుంది. నెక్స్ట్ నాగమణికంట. పాపం ఇతను అశ్వత్థామ 2 అవుతాడేమో అయితే నేను భయపడుతున్నాను, ఎందుకంటే ఇతను బిహేవ్ చేసిన పద్ధతి అలా ఉంది. నీకు ఇష్టమైన హీరో ఎవడరా అని అనిల్ రావుపూడి గారు అంటే ఏమన్నాడు, నాకు నేనే హీరో, నాకు మించిన తోపు ఎవరు లేరంటే ఆన్సర్ ఇచ్చాడు. బేసిక్గా అలాంటి ఆన్సర్ ఇవ్వకూడదు, ఎందుకంటే బిగ్ బాస్ ప్రతి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతాడనేది కూడా వాళ్ళు బేరేజ్ చేసుకుంటారు. ఇక్కడ మెయిన్గా ఇతన్ని గురించి ఎక్కువ మాట్లాడాలంటే మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మరి, ఎందుకంటే ఇతను మాట్లాడే పద్ధతి, ఆ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ ప్రాసెస్ అంతా కూడా ఎందుకు నాకు ఇక్కడ తేడా కనపడుతుంది. ఇండివిజువల్గా నువ్వు వచ్చావు అలా అని చెప్పి నువ్వేమీ అలా మాట్లాడాలని రూల్ లేదుగా, ప్రెజెంట్గా ఉండొచ్చు తప్పలేదు. నిఖిల్తో మాట్లాడిన పద్ధతి అవ్వచ్చు, ఇతను డిఫెండ్ చేసిన పద్ధతి అవ్వచ్చు, ఎందుకో ఎక్కడో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా ఇతని గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇతని రెమ్యునరేషన్ ఎంత అంటే 1 lakh. ఎస్, లీస్ట్ రెమ్యునరేషన్ ఇతనికే 1 lakh. సో ఈ రెమ్యునరేషన్ తీసుకొని ఎందుకు వెళ్ళాడంటే ఇతనికి అవకాశం అవసరం మరి. అవకాశం వల్ల ఇతను రేపన్న రోజున ఖచ్చితంగా మంచి సినిమాలు చేయడము, మంచి సీరియల్స్ రావడం ఇది జరుగుద్ది. నెక్స్ట్ పృథ్వీరాజ్ గురించి చూద్దాం.
అశ్వత్థామ టూ కాకూడదని అయితే కోరుకుందాం. నెక్స్ట్ పృథ్వీరాజ్, ఇతను నాగపంచమి లైక్ ఏదో సీరియల్కి సంబంధించిన రైట్, ఇతను నాగపంచమి సీరియల్ హీరో అంట. మన సీరియల్ చూడడం కాబట్టి మనకు పెద్ద తెలియదు, బట్ ఇతను సీరియల్ ఆర్టిస్ట్, వెల్ నోన్ పర్సనాలిటీ అనైతే నాకు అనిపించలేదు. మీకేమనిపించిందో దీని గురించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలుసుంటే ఖచ్చితంగా ఓట్ల రూపంలో హెల్ప్ చేయండి, అంతే రైట్. నెక్స్ట్, ఇతనికి రెమ్యునరేషన్ ఎంత అంటే 2 lakh. ఎందుకు సీరియల్ యాక్ట్రెస్ మాత్రమే కొంచెం హైలో ఉందంటే, సీరియల్ యాక్ట్రెస్కి ఒక ఓకే అనిపించుకునే రెమ్యునరేషన్ వాళ్ళకి సీరియల్లో ఉంటుంది. ఎట్లా, ఒక డేట్కి 20,000 అనో 15,000 అనో ఇలా ఉంటుంది మెయిన్ లీడ్ రోల్స్కి. వీళ్ళు 1 week అంటే మీరు లెక్కేసుకోండి ఒకసారి ఎంత, 30,000 డేకి. సో అలా చూసినా కూడా 1 day అంతా అక్కడ ఉండాలిగా, 24 hours. సో ఇదంతా ఆలోచించుకోవడం వాళ్ళకి ఆ రెమ్యునరేషన్ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విష్ణు ప్రియ, చాలా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్లో. మాత్రం నిజంగా ఈ అమ్మాయి ఉన్నంత కాలం బిగ్ బాస్లో ఆట చాలా వరకు కూడా ఒక అటెన్షన్ మొత్తాన్ని లాగేస్తుంది ఈ అమ్మాయి. అయితే మెయిన్గా ఎందుకు విష్ణుప్రియ గురించి ఇంత ఎలివేషన్ అంటే, అవసరం లేదు అని అనుకునే వాళ్ళు కూడా అవసరం వచ్చేలాగైతే చెప్తాను, ఎందుకు అర్థం చేసుకోండి. విష్ణుప్రియ ఏంటంటే, తను మొన్న జరిగిన ఒక రియాలిటీ షో ఉంది కదా సోకాల్ టీవీలో, శేఖర్ మాస్టర్ అనసూయ గారు జడ్జిలుగా ఉండి చేశారు కదా బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో ఆ షో మీరు బాగా గమనించారంటే మీకు అర్థం అవుతుంది విష్ణుప్రియ మెంటాలిటీ ఏంటి, తను గెలవడం కోసం ఎలా ప్రయత్నిస్తోందని. అయితే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఈవిడ ఈ షోలో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలబడి top 4 వరకు వెళ్ళే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది. మరి విష్ణుప్రియకి ఎలా అంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నట్టు, ఈవిడకి సపోర్ట్ కూడా అలా ఉంటుంది మరి బయట నుంచి. సుడిగాల సుధీర్ చాలా క్లోజ్, శ్రీముఖి లాంటి వాళ్ళు చాలా క్లోజ్, చాలామంది బుల్లి తెర వాళ్ళందరూ క్లోజ్ కాబట్టి విష్ణుప్రియ కొంచెం పిఆర్ అది పెట్టుకుంటే కొంచెం గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఎక్కువ రోజులు బిగ్ బాస్ హౌస్లో సస్టైన్ అవ్వడానికి. అయితే ఈవిడ రెమ్యునరేషన్ అంటే ది హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆఫ్ ది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈజ్ విష్ణుప్రియ. ఈవిడికి 3 lakh rupees పర్ వీక్ ఇవ్వబోతున్నారు, అంటే ఆల్మోస్ట్ నియర్లీ 45,000 అనమాట. నిజంగా 45,000 ఇస్తారా అంటే పర్ డే ఇస్తారు. మరి ఆవిడకున్న ఫాలోయింగ్ అలాంటిది, ఆవిడ వల్ల షోలో అప్పటి వరకు ప్లెయిన్గా ఉందరా అనిపించిన వాళ్ళకి ఒక్కసారిగా కొంచెం వెయిట్ పెరిగింది అనేంతలో అయితే అనిపించింది. సో ఈవిడకైతే 3 lakh ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈవిడ రెమ్యునరేషన్ పట్ల ఏమనిపిస్తుందో, ఇవ్వచ్చా ఇంకా ఎక్కువ ఇవ్వచ్చా, అంత అవసరం లేదు తక్కువ ఇవ్వచ్చా అనిపిస్తే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నెక్స్ట్ నైనిక, డీ ఫేమ్ నైనిక, ఈ అమ్మాయి డీ ద్వారా డీ షో ద్వారా మనందరికీ బాగా పరిచయస్తురాలు, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, మంచి డ్యాన్సర్. అయితే ఈ అమ్మాయి రీసెంట్ టైంలో తన లైఫ్లో ఏదో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో డౌన్ఫాల్ అయిందని అయితే వినపడుతూ వచ్చింది, బికాజ్ ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూస్ ద్వారా. ఇక్కడ నైనికాకి ఎంత రెమ్యునరేషన్ అంటే 1.5 lakh. ఎస్, 1.5 lakh, ఎంత పడితే అంత ఇవ్వడానికి అక్కడ, ఎంత పడితే అంత ఇవ్వడానికి బిగ్ బాస్ కదా అట్లా ఇవ్వదన్నమాట. సో ఈ అమ్మాయికి 1.5 lakh వరకు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ అమ్మాయి గురించి పెద్ద ఇంట్రడక్షన్ చెప్పలేం, ఎందుకంటే అంతకేం లేదు కాబట్టి, ఒక డ్యాన్సర్ అలానే తక్కువేం కాదు, తను వెళ్ళనే కాకపోతే మ్యాటర్ పెద్దగా లేదు చెప్పుకోవడానికి. తనకి ఏదో లవ్ బ్రేకప్ సమ్ ఏదో ఉందంట, సో దానివల్ల కొంచెం డిప్రెషన్లో ఉండి ఏదో చేస్తోంది. నెక్స్ట్ నవీన్ అభివృద్ధి. సో నవీన్ అభివృద్ధి, ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్ అంట అంట, నాకు తెలియదు, నేను ఎక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇతను ఫేస్ చూడడం, ఇతన్ని ఎందుకు తీసుకున్నారని కూడా డౌట్ వచ్చింది నాకు. ఎందుకు బిగ్ బాస్ వీళ్ళందరినీ అంటే అంత వెల్ నోన్ కాదు కదా ఎందుకు తీసుకున్నారంటే, నేను అనుకుంది ఏంటంటే బిగ్ బాస్ యాజమాన్యం ఎవరినైనా తీసుకోరా, నువ్వు సంబంధం లేని వాళ్ళు తీసుకోరా, కాకపోతే నేను ఆడిచ్చి ఆట ఇచ్చే టాస్క్లు ఇచ్చే ట్విస్ట్ ద్వారా ఖచ్చితంగా షోని లేపే బాధ్యత నాకు వదిలేను అన్నట్టుగా బిగ్ బాస్ యాజమాన్యం ఉందేమో అనైతే నా అభిప్రాయం. ఉంటే బెటరే, ఆటల ద్వారా ఆటోమేటిక్గా షో అనేది జనరేట్ అవుతుంది బాగుంటే. సో ఈ నవీన్ అభివృద్ధి అనే వ్యక్తికి ఎంత రెమ్యునరేషన్ అంటే 1.35 lakh, అంటే 135,000 rupees ఇతనికి రెమ్యునరేషన్గా ఉండబోతుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది 99.9% కన్ఫర్మ్డ్ రెమ్యునరేషన్ లిస్ట్ అనమాట. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెమ్యునరేషన్స్ చూశాక మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి, అంటే ఎవరికి ఎక్కువ ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు తక్కువ ఇచ్చారు అనే అభిప్రాయాలు ఉంటాయి కదా, వీటికి సంబంధించి ప్రాపర్ మీకేమనిపిస్తుంది మీ మనసులో మాట ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ తెలియజేయండి అబ్బా, అప్పుడే నాకు మొత్తం అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు. దాన్ని బట్టి మరిన్ని వీడియోస్, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే నేను ట్రై చేస్తూ మంచి మంచి కంటెంట్ ద్వారా మంచి మంచి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. రైట్, సెట్టి ఉంటుంది ఎవరి ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీరా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.